కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నామమునకు స్తోత్రములు స్తుతులు. దేవుని ద్వారా ప్రేమింపబడుతున్న మీకు వందనములు. ఏప్రిల్ 18వ తారీఖున దేవుడు సిద్ధపరిచిన దైవవాక్యం ప్రసంగి 4వ అధ్యాయం 5-6 వచనాలు. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును, శ్రమయును గాలికైన యత్నములును 2 చేతుల నిండా నుండుట కంటే చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అని మనకు ఈ స్థలములో కనపరచబడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, బుద్ధిహీనుడు అంటే మూర్ఖుడు అని మనం అర్థం చేసుకోవాలి. మూర్ఖులు చేతులు ముడుచుకొని కూర్చుని స్వమాంస భక్షణ చేసేవారన్నమాట ఇక్కడ మనకు కనిపించేటువంటి వాక్యంలో ఉన్నది. 2 చేతుల నిండా కష్టం, గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతి నిండా శాంతి ఉంటే అది ఎంతో మేలు అని ఈ స్థలములో మనకు కనపరచబడుతూ ఉంటున్నది. ఇక్కడ మొట్టమొదటగా మనము గ్రహించవలసిన విషయం, బుద్ధిహీనుడు అనగా మూర్ఖుడు. గమనించాలి, ప్రస్తుత లోకంలో ఎంతోమంది జీవితాలలో మూర్ఖత్వం అనేటువంటిది కనపరచబడుతూ ఉంటున్నది. సామెతలు 19:2 చూడగలిగితే ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అనగా మూర్ఖుడు వాని యొక్క ప్రవర్తన తప్పు మార్గాల గుండా ప్రయాణం చేస్తుంది అని దాని యొక్క అర్థం. నిజమే, మూర్ఖ స్వభావాన్ని కలిగిన వారు లోకములో ఎంతోమంది మనకు కనపరచబడుతూ ఉంటున్నారు. అలాంటి వారిని ఒక సరైనటువంటి దైవ క్రమములోనికి తీసుకుని వచ్చి నడిపిద్దామని అనుకోగలిగినట్లయితే వాని మూర్ఖత్వాన్ని బట్టి వాడు ఒక సరైనటువంటి దైవ క్రమములోనికి రాకుండా వాడు తప్పు మార్గాలలో నడిచేటువంటి రీతిగా వాని జీవితం అనేది ఉండగలుగుతుంది. అందుకే వాని యొక్క ప్రవర్తన అనేక విధాలుగా తారుమారుగలిగిన పరిస్థితులలో ఉండగలుగుతుంది. ప్రభునందు ప్రేమైన వారలారా, మీరు ఒక కుటుంబములో కానీ, సంఘములో కానీ, సమాజములో కానీ దారి తప్పి తిరిగేటువంటి వ్యక్తిని ఎన్నోసార్లు మనం హెచ్చరించి ఉండవచ్చు. అయితే అలాంటి వాడు, దారి తప్పి తిరుగుచున్నటువంటి వాడు ఆ యొక్క జీవితాన్ని వదిలిపెట్టి హెచ్చరిక ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క హెచ్చరికలను బట్టి జీవించేంత పరిస్థితి వానిలో చూడలేము. ఎందుకు అనగా వాడు మూర్ఖుడై ఉంటున్నాడు. జీవితంలో ఎక్కడ కానీ మూర్ఖత్వానికి మనం ఏమాత్రము అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తనా విధానం దైవత్వంలో సాగిపోవాలి. కీర్తన 78:7 చూడగలిగితే మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరము పోలి ఉండకూడదు. ఇక్కడ వాక్యంలో చూస్తే మూర్ఖతయు తిరుగుబాటును ఆ తరము పోలి ఉండకూడదు అంటున్నాడు. అంటే మనకంటే ముందుగా ఉన్నటువంటి తరమును మనము చూడగలిగినట్లయితే ఆ తరములో జీవించిన వారే ఇశ్రాయేలీయులు. వారు కూడా ఎంతో బుద్ధిహీనంగా మూర్ఖత కలిగిన వారుగా జీవించి
యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఏర్పరుచుకున్న మోషే అహరోనుల మీద కూడా తిరుగుబాటు చేయగలిగారు. ఆ తరములో వారి జీవితం ఆ విధంగా ఉండగలిగాది. ఆ తరమును పోలిన ప్రజల వలె ఈ తరములో జీవించుచున్నటువంటి మీరు జీవించి మూర్ఖులుగా కనబడకూడదు అని ఒక హెచ్చరిక ఈ స్థలములో మనకు కనపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి దేవుని యొక్క బిడలగా మనం మేలు కోరే మనపై నాయకులకు మనం విధేయత కలిగి జీవించాలి. మన సకల విధములైన ఆశీర్వాదానికి మూలమై ఉన్నటువంటి దేవాతి దేవునికి అనుకూలమైన రీతిగానే మనము జీవించువారుగా ఉండాలి. ఎక్కడ కానీ మన బుద్ధిహీనత, మన మూర్ఖత్వాన్ని వెల్లడి చేసి మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో అవిధేయులుగా కనబడకూడదు. సామెతలు 13:20 చూడగలిగితే, మూర్ఖుల యొక్క సహవాసము ఎవడైతే చేయగలుగుతాడో వాడు చెడిపోతాడు అని మనకు వ్రాయబడి ఉంది. అనగా అలాంటి వారిని ఏమాత్రం కూడా మనము ఎన్నుకోకూడదు. ఈ రోజుల్లో అనేకులు మూర్ఖులు మూర్ఖులతోనే సహవాసం చేస్తారు, చెడ్డవారు చెడ్డవారితోనే సహవాసం చేయగలుగుతారు. అందుకే అనేక మంది వ్యక్తులు భ్రష్టులైపోతూ ఉంటున్నారు. మనం ఎవరితో సహవాసం చేయాలన్నా, ఎవరితో స్నేహం చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా మంచితనము కలిగిన వ్యక్తులతోనే మనముండాలి. ఎక్కడ కానీ మూర్ఖులతో, అవిధేయులతో, మూఢులతో మనము సహవాసం చేసినట్లయితే మన జీవితం పూర్తిగా ఆత్మీయ భ్రష్టత్వంలోనికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడలమైన మనం జాగ్రత్త కలిగి జీవించాలి. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, మూర్ఖత్వం అసలు సంతృప్తి కలిగించని ఒంటరి కష్టం అని కూడా ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మూర్ఖుడైనటువంటి వాడు ఎంతగా తన జీవితంలో శ్రమపడి కష్టపడి ఆర్జించినప్పటికీ కూడా అతనికి తృప్తి అనేది కనబడదు. అతనికి సంతృప్తి అనేటువంటిది కలిగించని ఒంటరి కష్టంలాగా ఉండగలుగుతుంది. అందుకే 5-6 వచనాలలో మనకు కనపరచబడుతూ ఉంటున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మూర్ఖత్వం అనేటువంటిది జీవితంలో కనబడకుండా మనం పూర్తిగా దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి క్రమములో జీవించడం మంచిది. ప్రార్థన. మా మంచి యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, నేనైనా మేమైనా ఎక్కడ కానీ మా తరములో మేమెంతకాలము జీవించగలుగుతామో తెలియదు. మా మేలు కోరి మాకంటే పైయున్న నాయకులైన, మా సమస్త ఆశీర్వాదానికి మూలమయ్యున్న సృష్టికర్త అయినటువంటి మీరైనా చెప్పే ప్రతి మాటకు తండ్రి విధేయులై ఎక్కడా మూర్ఖత్వాన్ని కనపరుచుకోకుండా జీవించేటువంటి ఆ కృప మా అందరికీ దయచేయండి. మీ వాక్యాన్ని వినుచున్న మీ బిడ్డలను బలపరచండి. వారిని వ్యక్తిగతంగా ఆశీర్వదించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.